ఆకాశవాణి ఆదిలాబాద్ నుంచో మీ అందరితో నాలుగు మాటలు పంచుకోవాలని ఎదురు చూస్తుంటే ఇన్నాళ్లకు అవకాశం దొరికింది తెలుగదేలయన్న దేశంబు తెలుగేను తెలుగు వల్ల భుండ కొండ ఎల్ల నృపులు గొలువ ఎరుగవే బాసాడి దేశ భాషలందు తెలుగు లెస్స అని వెనకటికి శ్రీకృష్ణదేవరాయలనే ప్రభు తెలుగు భాష గొప్పతనాన్ని గురించి చెప్పిండు అంటే మన దేశంలో మాట్లాడే అన్ని భాషల కన్నా మన భాష చాలా బాగుంటుందని ఆయన ఉద్దేశం మరి ఆ చెప్పినాయన తెలుగు ఆయన అంటే కాదు ఆయన రాజు ఇంకొక ఆయన సుబ్రహ్మణ్య భారతి అనే తమిళ కవి అంటే అరవ భాష కవి ఏమన్నాడంటే సుందరై తెలుగు అన్నాడు వాళ్ల భాషలో దానర్థం తెలుగు భాష అందమైన భాష అని ఇంకా మన భాషకు ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అని కూడా ప్రశంస ప్రపంచంలోని భాషల్లో ఇటలీ భాష వినసొంపుగా ఉంటుందంటారు అలా మన భాష తూర్పు ప్రాంతంలో ఉన్న భాషల్లో వినసొంపుగా ఉంటుందని అర్థం మనకు సంక్రాంతి పండుగప్పుడు నువ్వులు పెట్టి నువ్వులు దిని నవ్వుతూ మాట్లాడు శర్కర దిని తీయగా మాట్లాడు అనే ఆచారం కొన్ని చోట్ల ఉన్నది ఈ తీయగా మాట్లాడు ఏంది ఎక్కడ నా మాట తీయగుంటదా ఏమంటారు మాట అంటే భాష తీయగుండు అంటే ఏంది ఎందుకని మన భాష తీయగా తేనెలాగా ఉంటుంది మరి గంత మంచి మన తేనెలొలకే తెలుగు భాషను మనం ఎందుకు చిన్నచూపు చూస్తున్నాం ఈ ముచ్చట్లు కొన్ని మీతో మాట్లాడాలని వచ్చిన ఇప్పుడొక పాట నేను రాసింది పాడుతూ వినుండ్రి తేనె మాట పూల పడవ తెలుగుట విన్య్యలగని వెలుగూాట విన్న పూస తెలుగు భాష నన్నయాది కవలచేత వన్య్యీర్చ భాష అన్నమయ్య పదములచే ಅಂದಗಿಂತ ಬಡಿನ ಭಾಷ ಕನ್ನಡ ಸನ್ನು ತಿಂಚ ಬಡಿನ ಭಾಷ ದೇಶ ಭಾಷಲಂದುಲುಗು ಲೆಸೆಯನ್ನ ಬಡಿನ ಭಾಷ ತೇನೆ ಕಡಲಿ ತೆಲುಗು ಮಾಟ పూల పడవ తెలుగు పాట విన్యలగని వెలుగు విన పూస తెలుగు భాష త్యాగరాజు కీర్తనలతో రాగమయీనయోగ భాష రామదాసు భజనలలో రంగరించబడిన భాష పద్యమందు గద్యమందు హృద్యము గాని మూడు భాష చోద్యముప్ప గేయములో జయము గొన్న జనుల భాష తేనె కడలి తెలుగు మాట పూల పడవ తెలుబాట వెన్న పూస తెలుగు భాష మరి అలాంటి మన తెలుగు భాషకు సంబంధించిన కొన్ని విశేషాలు తెలుసుకుందాం ఇవాళ మన భాష ఎప్పుడు పుట్టింది ఎట్లా పుట్టింది కొంచెం మాట్లాడుకుందాం అసలు మన భాష ఎంతమందికి తెలుసు అందరూ ఒక తీయగానే మాట్లాడుతున్నారా ఎందుకు మాట్లాడతలేరు భాషలో యాసలు ఎందుకున్నాయి అవి ఎట్లెట్ల ఉన్నాయి పాటలేంది పద్యాలేంది సామెతలేంటి శాస్త్రాలేంటి అసలు భాష ఎందుకు నేర్వాలి మనకు భాష ఎట్ల వస్తుంది ఎంతమంది మాట్లాడేటోళ్ళున్నారు ఉన్నారు ఇవన్నీ ప్రశ్నలు మన ముందర కనిపిస్తాయి ఇక గురించి తెలుసుకోవాలంటే మనం కొన్ని పాత విషయాలు తెలుసుకోవాలి ముందుగా మన భాష ఎట్లా పుట్టిందో ఆలోచిద్దాం బాగా తెలిసినోళ్ళు చెప్పేది ఏమిటంటే మన భాష మొదలై దగ్గర దగ్గర రెండు వేల సంవత్సరాలైందట అంతకుముందు సంస్కృతమని పూజలు చేసేటప్పుడు మంత్రాలు చదువుతారు చూడుండ్రి గా భాషలు మాట్లాడుకునేట మెల్లమెల్లగా గా భాషల నుంచే మన తెలుగు భాష పుట్టిందట అది అట్లట్ల పెరిగి పెద్దదయ్యి ఇప్పుడు ప్రపంచం మొత్తం మీద కొన్ని కోట్ల మంది మాట్లాడేంత పెద్దగైంది ఇప్పుడు మనకు రెండు తెలుగు రాష్ట్రాలైనయని మీకు తెలుసు కదా మనది తెలంగాణ వాళ్ళది ఆంధ్రప్రదేశ్ ఇక్కడ అక్కడ మాట్లాడేది తెలుగే కానీ వాళ్ళ యాస ఓ తీరుగుంటుంది మనదో తీరుగుంటుంది మన దాంట్లో కొంచెం తురక భాష కొంచెం మరటి భాష కలిసి మాట్లాడే తీరులో కొంత ఫరకు ఏది ఏమైనా అంతా తెలుగు భాషనే ఇక ఇప్పుడు సమస్య ఏంటిదంటే అక్కడా ఇక్కడ కూడా పిల్లలు సరిగ్గా తెలుగులో మాట్లాడతలేరు ఎందుకు వాళ్ళు చదువుకునే బళ్ళు ఇంగ్లీష్ మీడియం బళ్ళు కదా మన తల్లి భాషను మర్చిపోయే పరిస్థితి వచ్చింది కనుకనే మన భాషను మనము బతికించుకోవాలనే ఆరాటం గా ఆరాటంతోనే మన తెలుగు భాషలో పాటలు ఎట్లుంటాయి పద్యాలు ఎట్లుంటాయి గవన్నీ వచ్చే భాగంలో మాట్లాడుకుందాం ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు మనస్సు నిండా